సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు పార్టీలో మీరున్నది నాది నాగార్జున సాగర్ నియోజకవర్గం నా పేరు కాసుల అజయ్ కుమార్ తెలంగాణ ఉద్యమంలో నా వంతు పాత్ర పోషించినటువంటి వ్యక్తిని నేను ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతమంది బతుకులైనా ఆగమైపోయినాయి రాష్ట్రం వచ్చి ఏడు సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు అన్ని సమస్యలు అట్లే ఉన్నాయి ఏ ఊరికి పోయినా షర్మిలక్క గారికి అపారమైన ఆప్యాయత వస్తుంది ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితులు మొత్తం అన్ని వర్గాల ప్రజల్ని అన్ని అన్ని ప్రాంతాల ప్రజల్ని మోసం చేసిండు ఈరోజు షర్మి లెక్కకి ఈ ప్రజల నుండి వస్తున్నటువంటి స్పందనను ఓర్వలేక ఈ తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి జీర్ణించుకోలేకపోతుండు రేపు వచ్చే ఎలక్షన్లు షర్మి సీఎం చేయటం మా యొక్క లక్ష్యం కొత్త యువతరాన్ని ముందుకు షర్మిల అక్క గారు తెలంగాణలో పార్టీ పెట్టారు అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ దొంగ కేసీఆర్ని గద్దె దించేంతవరకు షర్మిలక్క గారు పోరాటం ఆపరు ఏది పరిస్థితుల తెలంగాణలోని తొంభై నియోజకవర్గాలు పద్నాలుగు పార్లమెంట్లు మొత్తం అన్ని ప్రజల యొక్క అపూర్వమైన స్పందన షర్మిలక్కకు మద్దతుగా వస్తున్నారు అదేవిధంగా ఈ నిరుద్యోగ వృత్తి ఇయ్యలేదు ఈ నిరుద్యోగ నిరా దీక్ష షర్మిలక్క గారు పార్టీ పెట్టిన కానించి పద్నాలుగు పద్నాలుగు వారాలు నిరుద్యోగ దీక్షను చేయడం జరుగుతుంది ఎంతమంది ఎన్ని అనగానే షర్మిలక్క వెనక దగ్గకుండా ముందడిగేసింది ఈరోజు సంవత్సరం పాటు మన షర్మిలక్క గారు పాదయాత్ర చేయడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు అదేవిధంగా ప్రజలకు అపూర్వమైన స్పందన షర్మిలక్క గారికి వస్తుంది మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఇలాగే ప్రజల నుండి మంచి స్పందన వచ్చి షర్మిలక్కను ముఖ్యమంత్రిని చేసేంత వరకు ఇలాగే పట్టుదలతోటి నమ్మకంతో అందరం ముందుకు అడిగేసి షర్మిలక్క గారిని ఆశీర్వదించి ఆ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు వచ్చే ఎలక్షన్లు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని కోరుకుంటున్నాము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ అందరినీ మోసం చేసిండు ఈ గో ఎప్పుడు మన బతుకులు కేసీఆర్ గారు గొర్రెలను బర్రెలను కాసుకొని బతకండి అని చెప్తుండే ఒకటే మాట అంటుండే కానీ వాళ్ళ కొడుకులు వాళ్ళ బిడ్డలు అందరూ రాజాని వెళ్ళాలంట మనం ఎప్పుడు గొర్రెలను బర్రెలను కాసుకొని ఉండాలంట ఈ కేసీఆర్ గారిని ఖచ్చితంగా గద్దె దించేంతవరకు మా నిరుద్యోగ యువతులందరం ఖచ్చితంగా పోరాడతాం ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని నా అన్నలు నా అన్నలు నా తమ్ముళ్ళు అందరూ ఏకమై ఖచ్చితంగా నా నియోజకవర్గంలో షర్మిల యొక్క జెండాను ఎగరవేస్తామని ఈ సభ ముఖం తెలియజేస్తున్నాము